విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించుకుంది. ఈ సంఘటనలో రైతుల కళ్లాల్లో ఉన్న ధాన్యం కాలి బూడిదయ్యాయి. మంటలను ఆర్పేందుకు రైతులు ప్రయత్నం చేసినప్పటికీ గాలి విస్తరణంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి ధాన్యం మొత్తం బూడిదయ్యేలా చేశాయి. రైతులు 6 నెలలుగా శ్రమించి పండించిన ధాన్యం అగ్గిపాలు అవ్వడంతో రైతులు లబోదిబో అంటున్నారు. అగ్ని ప్రమాదంలో సుమారుగా 40 క్వింటల్ ధాన్యం కాలి బూడిదయ్యాయి. రైతులకు 3 లక్షల నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. ఎవరు కలిపి దాన్ని